విశ్వేశ్వర రెడ్డి ఉరవకొండ నియోజకవర్గం అది. భూమా నాగిరెడ్డి గారు మరణించడం, ఆకస్మిక మరణం చాలా బాధాకరమైనటువంటిది. 2 సంవత్సరాల కాలంలోనే శోభ గారు మరణించడం, అదేవిధంగా నాగిరెడ్డి గారు మరణించడం అందరినీ కూడా కలిసివేసినటువంటి విషయమే. అందుకనే భూమా నాగిరెడ్డి గారు మరణించిన వెంటనే వ్యక్తిగతంగా ఒక మానవతా దృక్పథంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ విజయం గారు ఫోన్ ద్వారా సానుభూతిని తెలియజేయడం జరిగింది అఖిల ప్రియ గారికి. అదేవిధంగా ఆ కుటుంబం పడుతున్నటువంటి బాధలో కూడా మేము పాలు పంచుకుంటా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా శాసనసభకు వెళ్ళి సంతాపంలో పాల్గొనకపోవడానికి కారణాలు కూడా మా లీడర్సు తెలియజేశారు. ఈరోజు మీడియా సెల్లో జరుగుతున్నటువంటి చర్చ మాకంటే ముందు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా భూమా నాగిరెడ్డి గారి పట్ల సంతాపం కంటే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీని విమర్శించడానికే అధిక సమయం కేటాయించి వివాదాస్పదం చేయడం జరిగింది. అట్లాంటి వాతావరణం రికార్డ్స్లో భద్రపరచబడేటువంటి ఒక గొప్ప శాసనసభలో జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే మేము అక్కడికి వెళ్ళడం జరగలా. నిజమే వారన్నారు, వారు ఎంతో సేవలు చేశారని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభ దినాల నుంచి కూడా శోభ నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు మా పార్టీలో కీలకమైనటువంటి పాత్రను వాళ్ళు కూడా నిర్వహించడం జరిగింది. వారి సేవల పట్ల, వారి కాంట్రిబ్యూషన్ పట్ల మా జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం ఉంది కాబట్టే వాళ్ళని రాష్ట్రంలో ఏ కుటుంబాన్ని ఆదరించినంతగా ఆదరించడం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కర్నూలు శాసనసభ స్థానం కానీ, నంద్యాల శాసనసభ స్థానం కానీ, అదేవిధంగా ఆళ్లగడ్డ శాసనసభ స్థానం కానీ, 3 శాసనసభ స్థానాలని వారి కుటుంబానికి కేటాయించడం ద్వారా ఆ కుటుంబం పార్టీ చేసినటువంటి సేవల్ని వాటిని కూడా గుర్తించడం జరిగింది. శోభా నాగిరెడ్డి గారు మరణించిన సందర్భంలో కూడా ఒక కుటుంబ సభ్యురాలను కోల్పోయినప్పుడు బాధపడిన దానికంటే ఎక్కువగానే జగన్మోహన్ రెడ్డి గారు, వారి కుటుంబం అంతా కూడా బాధపడడం జరిగింది. వైఎస్ విజయమ్మ గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, యావత్ కుటుంబం అంతా కూడా అక్కడే ఉండి వారి బాధలో కూడా పాలు పంచుకోవడం జరిగింది. శోభా గారు చనిపోయిన తర్వాత కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కూడా భూమా నాగిరెడ్డి గారిని అత్యున్నతమైనటువంటి స్థానానికి కూడా తీసుకెళ్లడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకనే వారి కుటుంబం పట్ల, వారి సేవల పట్ల గుర్తించాల్సిన విషయం మాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సలహా ఇవ్వాల్సినటువంటి అవసరంలా. సంస్కారం గురించి చాలా చాలా గొప్ప పదాలు మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి ఏ సంస్కారం ఉండబట్టి ఇంతమంది ఎమ్మెల్యేలను, ఫిరాయింపులను ప్రోత్సహించినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ సంస్కారం ఉండబట్టి ఈరోజు సంతాప సభలో ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలతోనే ప్రధానమైనటువంటి స్పీచెస్ ఇప్పించగలిగినారని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. నిజమే భూమా నాగిరెడ్డి గారు రాయలసీమ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పాత్రను, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా ఆయన కృషిని మేము గుర్తిస్తూ ఉన్నాం. అయితే అదే సందర్భంలో మరి ఎంతో గౌరవించి, ఎంతో నమ్మకంతో ఒకే కుటుంబంలో 3 శాసనసభకు పంపిస్తే వారు పార్టీ ఫిరాయించడం అనైతికమని మా పార్టీ ఫీల్ అవుతూ ఉంది. ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం ఎంత నేరమో, ఫిరాయించడం కూడా తప్పనేటువంటిది మా పార్టీ భావిస్తూ ఉంది. ఆ విషయంలో మేము హైకోర్టులో కూడా పోరాటం చేస్తా ఉన్నాం. స్పీకర్ గారికి ఇచ్చాం ఫిరాయింపుదారులపైన చర్యలు తీసుకోవాలా, మా పార్టీ శక్తిపైన
మా పార్టీ గుర్తుపైన గెలిచి పార్టీలు ఫిరాయించడం అనేటువంటిది మమ్మల్ని ఎంతో బాధ పెట్టింది. ఆ విషయంలో మేము స్పీకర్ దగ్గర పోరాడుతూ ఉన్నాము. అదే సందర్భంగా హైకోర్టులో కూడా దానికి సంబంధించినటువంటి కేసెస్ కూడా మేము వేసి నడుపుతూ ఉన్న వాళ్ళని అనర్హులుగా గుర్తించాలని. అట్లాంటి సందర్భంలో మేము అక్కడికి వచ్చి హిపోక్రసీ ప్రదర్శించడం కాదు, నటన చేయడం కాదు, భూమా నాగిరెడ్డి గారి కాంట్రిబ్యూషన్ చెప్తూనే ఈ చేసినటువంటి పొరపాటును కూడా చెప్పాల్సి వస్తుంది. అది దాన్ని అవకాశంగా తీసుకొని అధికార పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుందో మాకు తెలుసు. సంతాపాన్ని కూడా వాళ్ళు ఏ విధంగా రాజకీయం చేయగలరో మాకు తెలుసు. కాబట్టి భూమా నాగిరెడ్డి గారి సంతాపం అది వేరు విధంగా పోరాదనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే హుందాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా శాసనసభకు హాజరు కాకుండానే మేము సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాం. రాజకీయంగా మేము అక్కడికి వెళ్ళకపోయినా వ్యక్తిగతంగా వారి కుటుంబం పట్ల పూర్తి సానుభూతిని ప్రదర్శిస్తా ఉన్నాం. చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్లకు ఒక ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. అందుకనే దీన్ని చిలవలు పొలవలు చేయకుండా హుందా రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం రీత్యా మేము ఆ విధంగా వ్యవహరించామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం. అది మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది సీట్స్ పోటీ చేయాలా. ఇప్పుడు సంతాపం జరిగే సందర్భంలో చనిపోయి ఇంకా ఆ ఇది కూడా ఆరకముందే స్థానాల గురించి ఎమ్మెల్యే ఎలక్షన్ గురించి మేము మాట్లాడదలుచుకోవాలా. దానికి సంబంధించినటువంటి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటికి కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటే. సాంకేతికంగా ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగానే ఆయన ఉన్నారు. ఆయన రాజకీయంగా మారినా కూడా టెక్నికల్గా చూసినప్పుడు అది మా స్థానమే అని చెప్పి కూడా మేము చెప్తాము.